ఎక్స్ట్రా ఫింగర్స్ అంటే పాలీడాక్టిలీ అంటామండి. ఈ పాలీడాక్టిలీ అనేది రిలేటివ్ అంటే ఎక్కువగా ఎస్పెషల్ ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ దోస్ అంటే హ్యాండ్ గురించి బాగా డీల్ చేసే వాళ్ళకి ఎక్కువగా కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ ఆర్ రిలేటివ్లీ రేర్, దే ఆర్ నాట్ అంటే మరీ రేర్ అని కూడా కాదు. బాగా చాలా కొంతమందికి ఏంటంటే ఎస్పెషల్లీ థంబ్ కానీ లిటిల్ ఫింగర్ అని బాగా కామన్గా చూస్తూ ఉంటాను అనమాట. ఈ రెండు ప్లేసుల్లోనూ బాగా ఎక్కువగా కనపడతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఏంటంటే దీన్ని కొంచెం అదృష్టంగా భావించి అలా వదిలేస్తూ ఉంటారు కూడా అనమాట. వీటిలో మళ్ళీ పాలీడాక్టిలీలో ఎందుకు వస్తాయి, ఎవరికి ఎప్పుడు చేయించుకోవాలి అని ఆలోచిస్తే దే ఆర్ ఆల్ బర్త్ అండి. అంటే మనకి ఫీటస్ ఫార్మ్ అయ్యే స్టేజ్లో అంటే ఫస్ట్ 3 మంత్స్లోనే మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఆర్గాన్స్ కానీ అవయవాలు కానీ అన్నీ ఫామ్ అయిపోతూ ఉంటాయి, మ్యాక్సిమం 4th మంత్స్ అనమాట. ఈ టైంలో కొన్ని వేరియస్ కారణాలు, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, అంటే ఖచ్చితంగా ఇదే కారణం వల్ల ఇది వస్తుందని చెప్పలేమన్నమాట. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, కొంత మినిమల్ ట్రామా వల్ల రావచ్చు, లేదంటే వేరియస్ అదర్ కారణాల వల్ల ఈ ఎక్స్ట్రా ఫింగర్స్ అనేది రావచ్చు, లేదంటే కొంతమందిలో అండర్ డెవలప్డ్ ఆగిపోతాయి కూడా ఫింగర్ లేకుండా. బట్ ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఎక్స్ట్రా ఫింగర్స్ వస్తాయి అన్నమాట, డూప్లికేషన్ అంటారు పాలీడాక్టిలీ. సో ఇలా రకరకాలు ఇవి వచ్చింది. ఇవి వచ్చినాక వాటిని రికగ్నైజ్ చేయడం చాలా ఈజీ, అంటే బయటికి మనం కనపడిపోతూ ఉంటుంది. బట్ పేరెంట్స్ ఇమీడియట్గా కంగారు పడిపోవక్కర్లేదండి, పుట్టంగానే మనం చేసి ఏం చేయకూడదు కూడా, చెయ్యక్కర్లేదు కూడా. యూజువల్గా 6 మంత్స్ దాటినాక అరౌండ్ 1 ఇయర్ టైంలో అప్పుడు కొంచెం ఏదైనా చేసుకుంటే దట్ ఈస్ ద ప్రాబబ్లీ ద ఐడియల్ టైం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా పాలీడాక్టిలీ అయితే ఇంకొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే దిస్ ఈజ్ రిలేటివ్లీ హామ్లెస్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ బాగా సిగ్నిఫికెంట్గా ఉంది, తేడా ఉంది. చిన్న చిన్న అయితే కనుక కొంచెం మనం లేటుగా చేయించుకున్నా పర్లేదు. బాగా ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ఫింగర్ ఫామ్ అవుతుంది, అదేమవుతుందంటే పక్కదాన్ని రెండింటిని దీన్ని అది ఇబ్బంది పడుతున్నాయి స్పేస్ లేక, అప్పుడు ఏం చేస్తామంటే ఎర్లియర్ ఇంటర్వెన్షన్ చేస్తాం అనమాట. మేబీ 1 ఇయర్ వుడ్ బి ఎన్ ఐడియల్ టైం అనమాట. ఆ టైంలో తీసి మనకు చేస్తాం. అండ్ రిలేటివ్లీ దీస్ ఆర్ అండ్ 1 ఇయర్లో చేసే సర్జరీలు కాబట్టి అండర్ జనరల్ ఎనస్థీషియా చేస్తాం అనమాట. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్స్, చేంజ్ చేసుకుని సాయంత్రానికి మనం ఇంటికి పంపించేయచ్చు అండి. అండ్ చేసినాక కాంప్లికేషన్స్ కానీ అంత ఏమి ఇబ్బందులు కూడా ఏముండవండి. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం పట్టీలు ఉంటాయి, ఆ పట్టీలో ఒక ఫ్యూ డేస్ పాటు ఉంచుతాం, తర్వాత తీసేస్తాం. ఇంకా క్వశ్చన్ అడుగుతూ ఉంటాం, కొంతమంది అడుగుతారు ఏంటంటే దీనికి ఈ చేసినాక మళ్ళీ తిరిగి వస్తాయా అని. లేదండి, రావు, 100% రావు. సరిగ్గా ప్రాపర్గా చేస్తే దే విల్ బి ఎక్సలెంట్ రిలీఫ్ అన్నమాట దీనివల్ల. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.